నా భర్త అంటే నాకు ప్రాణం. అతని కోసమే బతుకుతున్నాను, ఆయనతోనే జీవితం పంచుకుంటాను. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ఏమైంది మీ అమ్మకి? మా అమ్మకి క్యాన్సర్. టెన్షన్ పడ్డారు కదా పాపి గారు, ఆ పంజాబీ వేసుకున్న పాము మనం అరేంజ్ చేసిందే. అన్యోన్యమైన భార్యాభర్తలు అవుతారని నేను చెప్తున్నాను. నిజమే పంతులు గారు, మంచో చెడో డబ్బు సమస్యో కాదు, దేవుడి వేడుక జరిపించకూడదని కాదు, స్వామివారి కళ్యాణం అంటే మహత్కార్యం. ఆయన లేని నేను నేను కాను. మా మరిది చెల్లెలు పరాయి వాళ్లే అవుతారు. ఇంకెవరు కళ్యాణంలో కూర్చుంటారు? ఏ దంపతులు కళ్యాణం జరిపిస్తారు? మీరు మామీద నమ్మకంతో ఇంతదాకా వచ్చారు, కాదనలేను. కావలసిన డబ్బు ఏర్పాటు చేస్తాను, ఇంకెవరి చేతుల మీదుగానైనా కళ్యాణం జరిపించండి. అలా ఎందుకమ్మా? ఆ స్వామివారి కళ్యాణం మన చేతుల మీదుగా జరిపించమని ఆ దేవుడే ఇంతటి అవకాశాన్నిచ్చాడు. డబ్బిచ్చి అంతటి పుణ్యకార్యానికి దూరంగా ఉండటం ఎందుకమ్మా? అంతకు మించి అవకాశం లేదు కదా. మనం ఆలోచించట్లేదమ్మా, ఆ అవకాశం ఎందుకు దొరకదు? కానీ బాబు, అమ్మగారు చెప్పింది కూడా వాస్తవమే కదా. మీరు కూడా మర్చిపోయారేమో పంతులు గారు, ఇన్నాళ్ళు మా నాన్న అమ్మ చేతుల మీదుగా ఈ కళ్యాణం జరిగింది. ఇప్పుడది సాధ్యపడదు. కానీ ఇంటి వారసుడు నా తమ్ముడు కృష్ణున్నాడు, తన భార్య మీనాక్షి ఉంది. ఆ దంపతుల చేతుల మీదుగా సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా స్వామివారి కళ్యాణం జరిపిద్దాం. శుభం, బంగారం లాంటి మాట చెప్పారు, ఇంతకన్నా ఏం కావాలి? మీకు సమ్మతమేనా అమ్మా? అది కాదు పంతులు గారు, కొన్ని జరగాలంటే మనం అనుకున్నంత తేలిక కాదు. ఎందుకు కాదమ్మా? మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు అనుకుంటే ఇదెంత పని? కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకున్నా అది వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. నువ్వు అనమ్మా చాలు, కృష్ణ మీనాక్షిని నేను ఒప్పిస్తాను, స్వామివారి కళ్యాణంలో కూర్చోబెడతాను, నీ కళ్ళ ముందు వాళ్ళిద్దరి చేతుల మీదుగా వైభవంగా కళ్యాణం జరిపిస్తాను. ఎందుకు బాబాయ్ అలా మౌనంగా ఉన్నావు? అమ్మకు చెప్పొచ్చు కదా. వీడు చెప్పేది కూడా సరైందే కదా చిన్నదిన. కృష్ణ మీనాక్షిని మించిన పుణ్యదంపతులు ఇంకెవరుంటారు? ఒప్పుకొని చిన్నదిన, వాళ్ళిద్దరితోనే స్వామివారి కళ్యాణం జరిపిద్దాం. ఇన్ని రోజులు ఎటు చూసినా అడ్డంకులే, దేని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడింతటి అవకాశం తలుపు తట్టింది. మీనాక్షి క్రిష్ కలిసి స్వామివారి కళ్యాణం జరిపించడం మన అదృష్టం అక్కా. అదే జరిగితే నాకు ఆనందమే కనుక, నాకు మాత్రం ఉండదా. వాళ్ళిద్దరూ ఇంతటి పుణ్యకార్యం చెయ్యాలని, కానీ అన్నీ తెలిసిన మీరే ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అవన్నీ మర్చిపోమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను. తమ్ముడు మీనాక్షి ఈ శుభకార్యం చేయాలని నీ మనసు ఎంత బలంగా కోరుకుంటుందో నాకు తెలుసు. ఆ కోరిక నెరవేరుతుంది. పంతులు గారు, మీరనుకున్నట్లుగా మీ పద్ధతి ప్రకారం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అది మా తమ్ముడు మరదల చేతుల మీదుగా ఏర్పాట్లు చేయండి. చాలా సంతోషం బాబు. వెళ్ళొస్తాం బాబు. మంచిది. అమ్మా థ్యాంక్స్ అమ్మా, ఇన్నాళ్ళకి నా మాట ఒప్పుకున్నావు. బలరాం, అంత బానే ఉంది కానీ అనుమానపడద్దు, నెగిటివ్గా ఆలోచించొద్దు బాబాయ్. దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు.
ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ శైలి ఎవరమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేయబోతోంది? ఇప్పుడు శైలజ గురించి తెలుసుకుని ఏం చేస్తారు పాపీ గారు? బుక్ రాస్తారా? లేదమ్మా, బయోపిక్ తీస్తాను. ఊరు హోమా సెటైల్ వేసినంత తేలిక కాదు ఈ టెన్షన్ భరించడం అంటే. టెన్షన్ ఎందుకు నాన్న? అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఏమిటమ్మా జరిగేది? ఏదన్నా అంటే ఒక పెద్ద విఠలాచార్య సినిమా చూపిస్తారు. అసలు ఆ శైలజ ఎవరమ్మా అంటే ఆవిడ పెద్ద వీరవనిత అంటారే, కానీ అసలు క్యారెక్టర్ రివీల్ చేయరే. పెద్ద మొండవాడిని తెలుసుకోవాలన్న టెన్షన్ నాకు ఉంటుంది కదా. పాపి గారు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే పిల్లి వేటకి దిగాలి. అప్పుడే ఎలుకని చంపగలదు. కానీ ఇప్పుడు టైం దాటిపోయింది. మన చేతులకి మట్టి అంటకూడదు, కానీ పని జరగాలి. అందుకే ఆ శైలజ ఏం చేస్తుందంట? ఏం చేస్తుందని? ఎల్కని చంపడానికి ఆనియన్ ఎరేస్తాం. ఆనియన్ ఏం చేస్తుంది? దాని విల్వ ఇప్పుడు తెలియదు. ఎందుకు నాన్నా? నీ నీడని చూసే ఉల్లిక్కి పడుతున్నావు. శైలజ ఉల్లిపై మాత్రమే కాదు, మేకతోలు కప్పుకున్న పులి. అదును చూసి అందరినీ తినేస్తుంది. ఏం చేస్తుంది? నార్త్ సౌత్ రెండు దిక్కులు మీరు మీరు దలుచుకుని రంగంలోకి దిగితే కొమ్ములు తిరిగిన మొనగాడైనా సరెండర్ కావాల్సిందే. అంతటి కంచులు మీరే ఏమీ చేయలేకపోయారే, ఇంకా శైలజ ఏం చేస్తుంది? ఇప్పుడే కదా వేటకి బయలుదేరింది. ముందు ముందు చూడండి పాపి గారు, ఒక్కొక్కరు ఎలా రాలిపోతారు. నాకు నమ్మకం లేదమ్మా. ఆఫ్టర్ ఒక ఆడపిల్ల వాళ్ళని ఎదుర్కొంటుంది, వాళ్ళ జీవితాల్లో చిచ్చు పెడుతుంది అంటే నా మనసు ఒప్పుకోవటలేదు. నాన్న, ఆడది ఆఫ్టర్ ఆల్ కాదు. అది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. కావాలంటే చరిత్ర చూడు. మందర మాటకి దేవుడే అరణ్యవాసం చేశాడు. శూర్పణఖ చూపుకి రామాయణంలో రచ్చ మొదలైంది. ఆఫ్టర్ ఆల్ ఆ క్రిషు బలరాంగడెంత? ఆ శైలజ చేతిలో నలిగిపోతారు. బాగా చెప్పావు గౌతమి. మనం పంపిన ఆయుధం ప్రస్తుతం ఇంట్లోకి మాత్రమే చేరింది. 4 రోజులు తిరిగేసరికి ఆ ఆయుధం వాళ్ల గొంతు మీదకెళ్తుంది. ఆల్రెడీ శైలజ గేమ్ స్టార్ట్ చేసేసింది పాపి గారు. దీపిక అగర్వాల్ని తక్కువ అంచనా వేయొద్దు, అన్నంత పనిచేస్తుంది. దీపిక చెప్పినట్టు ఎట్లనైనా బలరాంని ట్రాప్ చేయాలి, లేదంటే దీపిక రాక్షసత్వాన్ని ఎదుర్కోలేను. ఏంది బలరాం గాడు ఎక్కడికెళ్ళినట్టు కనిపిస్తలేడు? వచ్చిన దగ్గర నుండి సేతికి సిగ్గుతలేడు. ఈసారైనా స్వామివారి కళ్యాణం జరిపించాలని దేవాలయ కమిటీ వాళ్ళొచ్చి అమ్మను కోరారు. ఈ కళ్యాణాన్ని అవకాశంగా తీసుకుని కృష్ణి మీనాక్షిని ఒకటి చేయాలి. అప్పుడే అమ్మ కళ నెరవేరుతుంది, లేదంటే వాళ్ళిద్దరూ కలిసే అవకాశమే కనపడట్లేదు. ఏం చేసైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా కృష్ణి మీనాక్షి స్వామివారి కళ్యాణంలో కూర్చోవాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. బలరాం, నువ్వు విడిస్తే కింద పడతా, ఇడవకపోతే ఇబ్బంది పడతా. సారీ సారీ సారీ. ఏ ఊకో, నువ్వెందుకు సారీ చెప్తావు? నేనే చూసుకోకుండా డాష్ ఇచ్చిన, నేనే సారీ చెప్పాలి. సారీ. పర్వాలేదండి. నీకు పర్వాలా, నాకు మాత్రం మస్తు పర్వా ఉంటది. ఆడపోరిని కదా. అందుకే కదండి నేను సారీ చెప్పాను. ఏ, ఆ ముచ్చట్లన్నీ ఇడిచిపెట్టు. అవు ఏంది, మస్తు పరేషాన్గా కనబడుతున్నావు, ఏమైంది? ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. ఇగో గా ఒళ్ళెక్కమే చెప్పొద్దు, నాకు తెలియదా నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వు మస్తు పరేషాన్గున్నావని. నేను నీ దోస్త్ అన్నావు, షెల్టర్ ఇచ్చినావు, మరి దోస్త్ దగ్గర దాస్తావా? అంటే సరే చెప్పొద్దులే, నేను నీకేం గాను కదా, జస్ట్ పెయిన్ గేస్ని. ప్లీజ్ అలా అనకండి. అయితే చెప్పొచ్చు కదా బాయ్. మీకు మా అమ్మ పరిస్థితి తెలుసు, కానీ అమ్మ ఆ స్థితిలో కూడా నా తమ్ముడు క్రిష్ లైఫ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అతని లైఫ్కి ఏమైంది, మస్తుగుంది. క్రిష్ మీనాక్షి జబర్దస్త్ జంట కదా. లేదు శైలజ్ గారు,
ఏంది? కృష్ణు మీనాక్షి పేరుకి భార్య భర్తలే అయినా వాళ్ళ మధ్య ఆ బంధమే లేదు. ఏమన్నో జర సమజేటట్టు చెప్పు. కృష్ణు మీనాక్షికి పెళ్ళై 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఎవరి కారణాలు వాళ్లకున్నాయి, వాళ్ల మధ్య దూరం మాత్రం అలాగే ఉండిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళని ఒకటి చేయాలి, అమ్మ కళ తీర్చాలి. సూపర్! కానీ గిన్ని దినాల నుంచి పాసిబుల్ గాలే, ఇప్పుడెట్లయితది? అవుతుంది. ఒక చిన్న హోప్, ప్రతి 7 స్వామివారి కళ్యాణం జరిపించడం ఈ ఇంటి ఆనవాయితీ. కానీ నాన్న పోయిన దగ్గర నుంచి ఆ కార్యం జరగలేదు. మళ్ళీ స్వామివారి కళ్యాణం జరిపించే అవకాశం వచ్చింది. అది కృష్ణమీనాక్షి చేతుల మీదుగా జరిపించాలని అమ్మని అందరినీ ఒప్పించాను. ఈ స్వామివారి కళ్యాణమే వాళ్ల కలయిక అవ్వాలి, అదే చేయబోతున్నాను. బలరాం, నీ మీద రోజు రోజుకి రెస్పెక్ట్ పెరుగుతుందయ్యా. దిల్లునుడివి, దిల్కుష్తో చేస్తున్న పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నిజంగా? నిజంగా. గలత్ మాట్లాడా, కృష్ణమీనాక్షి కలుస్తారు, మీ అమ్మ ఫుల్ ఖుషి అవుతుంది. థ్యాంక్ యూ శైలజ్ గారు. ఇందుకు నాకు మీ కోఆపరేషన్ కూడా కావాలి. డెఫినెట్ గా చేస్తా, నీకోసం గామత్రం చేయనా? థ్యాంక్ యూ. అగర్వాల్ చెప్పింది వేరు, గీడ జరుగుతుంది వేరు. ఈ విషయం అగర్వాల్కి చెప్పాలి. రామయ్య గారు, మీరేం మాట్లాడడానికి వచ్చారో నేను అర్థం చేసుకోగలను. ఆ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. చిన్నదని దగ్గర వద్దు ప్లీజ్. ఆవిడకి ఆరోగ్యం బాగుండట్లేదన్న విషయం మీకు కూడా తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో తన దగ్గర చూడు మాణిక్యం, నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు చెప్పినట్లుగానే నేను మాట్లాడడానికే వచ్చాను, కేవలం మాట్లాడడానికే, గొడవ పడడానికి కాదు. చూడమ్మా, నిన్ను నా తోబుట్టువులా భావించాను, నువ్వు నా ముందలా తలదించుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. జరుగుతున్న పరిణామాలకి నేను నిన్ను నిందించడమో వేలెత్తి చూపడమో కరెక్ట్ కాదు. పరిస్థితులు అర్థం చేసుకునే నా బాధ నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చాను తల్లి. రామయ్య గారు, ఏదైనా ఉంటే నాతో చెప్పండి, రండి మాట్లాడుకుందాం. మాణిక్యం, అన్నయ్య గారిని మాట్లాడినివ్వు. అదిగా చిన్నద్ర, ఒకసారి వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు చెప్పండి అన్నయ్య గారు. నా కూతురు గురించి తప్ప నేను మీకు చెప్పుకోవాల్సింది ఏమీ లేదమ్మా. ఒక మధ్యతరగతి కుటుంబీకుడుగా నాకు 100 ఆశలుండొచ్చు, కానీ ఒక తండ్రిగా నాకుండే ఒకే ఒక కోరిక, నా కూతురు జీవితం బాగుపడాలని, నా కూతురి సంసారం చక్కబడాలని. నాకే కాదమ్మా, వయసు పైబడి కాలం వెళ్లబుచ్చుతున్న ప్రతి తండ్రికి నాన్న నాన్న అనే పిలుపు కంటే ప్రియమైనది ఏదీ లేదమ్మా. అలాంటి కూతురు జీవితం పెళ్ళయ్యా కూడా అస్తవ్యస్తంగా తయారవుతుందంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోగలడమ్మా. అందుకే ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. వాళ్ళిద్దరికీ విడాకులిప్పించి మీనాక్షికి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నాను.
సంబంధాలు చూడమని మోహన్ కూడా పురమాయించానమ్మా. ఏంటండి మీరనేది? క్రిష్ మీనాక్షిలకు విడాకులు ఇప్పించడం ఏంటి? ఏం జరిగిందని విడాకులు అంటున్నారు? వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు కదా. కలిసి ఉండటం లేదు కదయ్యా, కలిసి కాపురం చేయట్లేదుగా. వాళ్ళిద్దరూ కలుస్తారని ఇప్పటిదాకా చూసిన ఎదురు చూపులు, వాళ్ళిద్దరూ కలవాలని ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. మాటలతో చెప్పాం, వినలేదు. అమ్మాయిని దూరం చేసి తీసుకెళ్ళాం, అతని మనసు మారలేదు. కనిపించినప్పుడల్లా కోపడ్డాను, నోటికొచ్చినట్టు మాట్లాడాను. కనీసం రోషంతోనైనా నా కూతురిని తీసుకెళ్లి కాపురం పెడతాడనుకున్నాను, కానీ లాభం లేదు. ఏం చేయాలమ్మా? పోనీ నా ప్రాణాలు తీసుకుంటేనైనా నా కూతురు కాపురం బాగుపడుతుందని చెప్పండి, ఇక్కడే గొంతు కోసుకొని చచ్చిపోతానమ్మా. కానీ మీరు చెప్పలేరు, ఎందుకంటే మీకు కూడా తెలియదు వాళ్ళు కలుస్తారా లేదా అని. అందుకే నాకు ఇంకో మార్గం కనిపించలేదు. అలా అనకండి రామయ్య గారు, మీకు దండం పెడతారు. వాళ్ళిద్దరూ కలిసింటారు, తొందరలోనే కలిసిపోతారు. గతంలో ఈ మాట చెప్పినా కూడా కొన్ని వందల సార్లు సూర్యుడు పొద్దు పొడిచాడేమో కానీ వాళ్ళిద్దరూ మాత్రం కలవలేదు. ఇంకా నన్ను మాటలతో మభ్య పెట్టాలని చూడొద్దు. చెల్లెమ్మా, ఈ విడాకులు మాట కృష్ణబాబుకి మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కాదు. నా మీనాక్షికి చెబితే నా మాట ఖాతరు చేయదు. పిచ్చి మహాతల్లి, నలుగురు సంతోషమే తన సంతోషమని బ్రతికేస్తూ ఉంటుంది. నలుగురు అన్నం తిన్న తర్వాతే తను కంచంలో వడ్డించుకుంటుందమ్మా. దానికి ఆడటం నేర్పించాను కానీ గెలవటం నేర్పించలేదమ్మా. అందుకే ఈ కష్టాలు. కనీసం ఇక నుంచి అయినా దాని జీవితం బాగుండాలి అంటే మీరే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించండి. మీ మాట అయితే అది కాదందమ్మా. లేదండి, మా చిన్నదిన అంత పని చేయదు. కృష్ణ మీనాక్షులు మా ఇంటి పిల్లలు, వాళ్ళిద్దరిని విడగొట్టి మా అందరినీ బాధ పెట్టదు. మనం విడగొట్టమేంటయ్యా, వాళ్ళు విడివిడిగానే ఉంటున్నారుగా. మీరు ఎన్నైనా చెప్పండి రామయ్య గారు, వాళ్ళు బయట కనిపించరు కానీ వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతగానో ప్రేమించుకుంటారు, ఎంతగానో ఇష్టపడతారు. అలాంటిది ఇప్పుడు విడాకులు తీసుకుని ఒకరిని విడిచి ఒకరు ఎలా ఉండగలరండి? ఉండాలి మాణిక్యం, అదే జీవితం. మహా అయితే ఇద్దరూ రెండు మూడు నెలలు బాధపడతారు, తర్వాత ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఈ విషయంలో నాది రెండో మాటే లేదు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాల్సిందే. అన్నయ్య గారు ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఈ తండ్రి స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించమ్మా. ఈ ఒక్క సాయం చేసి నా కూతురు జీవితం చక్కదిద్దమ్మా. చేతులు జోడించి అడుగుతున్నాను తల్లి. అన్నయ్య గారు, ఈ విషయంలో మీరు నన్ను ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చి చూసినా మేము మాట మీద నిలబడలేకపోయాం. మీరు చెప్పినట్టుగానే మీ స్థానంలో నేనున్నా కూడా చక్కదిద్దుకోలేని కాపురంలో మీ అమ్మాయిని ఉంచలేను. వద్దు మాణిక్యం, ఇంకా మాటలు చెప్తూ కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. అన్నయ్య గారు, మీరు చెప్పినట్టుగానే వాళ్ళిద్దరినీ ఒప్పించి విడాకులిప్పించే బాధ్యత నాది. చిన్న విన్నపం అన్నయ్య గారు, మా వంశాచారం ప్రకారం జరగాల్సిన స్వామివారి కళ్యాణం కొన్ని సంవత్సరాలుగా జరగకుండా ఆగిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కళ్యాణం జరిపించాలనుకుంటున్నాము. అది జరిగిన వెంటనే
మీకిచ్చిన మాట నెరవేరుస్తాను. లేదు రామయ్య గారు, మా చిన్నదని మాటించిన మేము ఒప్పుకోం. కృష్ణమీనాక్షిని విడిపోవడానికి వీల్లేదు. చనిపోయిన నా భర్త సాక్షిగా చెప్తున్నాను, స్వామి వారి కళ్యాణం జరిగిన వెంటనే వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పిస్తాను. ఇచ్చిన మాట తప్పరనే నమ్మకం నాకుందమ్మా. మీ మీద నాకు ఆ గౌరవం ఉంది. వీళ్ళొస్తానమ్మా. ఏంటి చిన్నదిన ఇంత పనిచేశారు? రామయ్య బాధని అర్థం చేసుకున్నారు గారి, మా కన్నీళ్ళు మీకు కనిపించలేదా? భగవంతుడా, లోకంలో ఏ తల్లి ఇవ్వకూడని మాట ఇచ్చాను. వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో, ఏ విధంగా మాట నెరవేర్చాలో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. శుభయోగం.